ఇంత ముందే చెప్పినట్టుగా ఇలా నవంబర్ 1వ తేదీ నాడు 1వ తేదీ నాడు కామ్రేడ్ దొరన్న గడ్డ వెంకటరామయ్య గారు మరణించాడు. అదే విధంగానే ఈ రోజే వారు చనిపోయినట్టు రామ నరసయ్య గారు మన పక్కనే ఉన్నటువంటి చిలకలగుట్ట అడవిలో కామ్రేడ్ రామ నరసయ్య గారు, కామ్రేడ్ శ్రీపాద శ్రీహరి, కామ్రేడ్ జానకి రామరెడ్డి, కామ్రేడ్ కుమార్ ఈ ఐదుగురు చిలకలగుట్టలో చనిపోయిననే విషాద వార్త తెలిసిన రోజు కూడా ఈ రోజే. అదేవిధంగా నవంబర్ 3వ తారీఖు నాడు మన ఇల్లందు పక్కన ఉన్నటువంటి అడవిలో కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారు, నవంబర్ 5వ తారీఖు కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారు, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పీడిఎస్యు నాయకుడు నిర్మాత ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడనేటువంటి వార్త మనందరికీ తెలిసింది. నవంబర్ 9వ తారీఖు నాడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు చనిపోయారు. ఈ విధంగా నవంబర్ మాసంలో ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమంలో, విప్లవోద్యమంలో అనేక మంది కామ్రేడ్స్ నవంబర్ నెలలో చనిపోయారు. ఆ తర్వాత మన దగ్గర కామ్రేడ్ లింగన్న జూలై 31వ తారీఖు నాడు ఎన్కౌంటర్లో చనిపోయాడు. మన దగ్గరే కామ్రేడ్ మురళి చనిపోయాడు. 1991లో కాచనపల్లి అమరవీరుడు మే 31వ తేదీ నాడు చనిపోయారు. జూన్ 26వ తారీఖు నాడు కామ్రేడ్ ఎల్లన్న లడాయి గడ్డలో ఎన్కౌంటర్లో చనిపోయాడు. అదేవిధంగానే ముస్మీలో అమరవీరులు ముగ్గురు చనిపోయారు. ఈ విధంగా రాష్ట్రంలో, దేశంలో అనేక మంది కష్టజీవుల బిడ్డలు, అదేవిధంగా రైతు కూలి బిడ్డలు ఈ దేశంలో వాళ్ళ జీవితాలని, వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ ఉన్నత చదువుల్ని కూడా ప్రజలకు అర్పించినటువంటి ఉత్తమోత్తమ పుత్రులైనటువంటి అనేక మంది, వేలాది మంది ఈ కమ్యూనిస్టు ఉద్యమంలో, ముఖ్యంగా విప్లవోద్యమంలో చనిపోయారు. కామ్రేడ్ రవెన్న, కామ్రేడ్ డివి కృష్ణారెడ్డి గారు, పైరా వాసుదేవరావు గారు, ఆ విధంగా దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమల నాగిరెడ్డి, చారు మజుందార్, కొల్ల వెంకయ్య గారు, మాదాల నారాయణ స్వామి గారు, ఈ విధంగా అనేక మంది మన ఊర్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన మీటింగులకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 55 సంవత్సరాల్లో అనేక మంది ప్రజల కోసం, దేశం కోసం, విప్లవం కోసం, కష్టజీవుల్ని దోపిడీ నుంచి విముక్తి చేయడం కోసం, అన్యాయాన్ని వ్యతిరేకించడం కోసం నిలబడ్డటువంటి అనేక వందల వేల మంది ఈ ఉద్యమంలో చనిపోయారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో, భారత విప్లవోద్యమంలో చనిపోయారు. అందుకే ఈరోజు మనం ఆ అమరవీరులందరినీ ఒకసారి స్మరించుకుంటూ, ఆ అమరవీరులందరినీ మనం యాది చేసుకుంటూ ఈ సంస్మరణ సభల్ని జరుపుతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గుండాల మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ జరుపుతా ఉన్నాం. ఆ అమరవీరుల్ని కామ్రేడ్ బాటన్న స్థూపం దగ్గరే మనం ఈ అమరవీరుల స్మరించుకోవడానికి కూర్చోవడానికి వచ్చిన మీ అందరికీ మరోసారి నేను విప్లవ జయజయలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకోసం చనిపోయారు వాళ్ళు? ఎవరి కోసం చనిపోయారు వాళ్ళు? వాళ్ళ కోసం చనిపోయారా? వాళ్ళ భార్య పిల్లల కోసం చనిపోయారా వాళ్ళు? కాదు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాల్ని కూడా వదిలేసి అడవుల్లోకి వచ్చారు, మైదానాల్లోకి వచ్చారు, మన గూడెల్లోకి వచ్చారు, మన గ్రామాల్లోకి వచ్చారు. చాలామంది ఉన్నతమైనటువంటి చదువుల్ని కూడా వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చారు, ప్రజల దగ్గరకు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారు? ఈ అడవి మీద ఆదివాసులకి హక్కు కావాలన్నారు. కేవలం
కలో గంజో తాగి బతకడం కాదు ఆదివాసులు కూడా ఆత్మ గౌరవంతోని బతకాలి మాకు భూమి కావాలి మాకు భక్తి కావాలి మా మీద జరుగుతున్నటువంటి పటేల్ పట్వారీల దోపిడి ఫారెస్ట్ వాళ్ళ దోపిడి పోవాల మన ప్రజల మీద ఆదివాసి బిడ్డల మీద అడవి బిడ్డల మీద ఇక్కడ బతుకుతున్నటువంటి పేదల మీద ఈ దోపిడి పోవాలని చెప్పి వాళ్ళు మనల్ని సమీకరించడం ప్రారంభించారు మనల్ని పోరాటాన్ని పోరాటంలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు మనల్ని చైతన్యవంతపరచడానికి ప్రయత్నం చేశారు దాని కోసం వాళ్ళ జీవితాన్ని యవనాన్ని మొత్తం వాళ్ళందరూ కూడా అర్పించారు అందుకే 69 70 ప్రాంతంలో ఈ ప్రాంతంలో మన తాతలు తండ్రులు బతికిన నేపథ్యం చూస్తే అడవిలో కట్టెలు తెచ్చుకోవడానికి వీల్లేదు అడవి నీళ్ళని తెచ్చుకోవడానికి వీల్లేదు తూనికకు రేట్ ఎంత ఇస్తారో మనకు తెలియదు అడవిలో భూమి కొట్టడానికి వీల్లేదు అలాంటి స్థితి నుంచి భూమి కొట్టుకొని తూనికకు రేట్లు పెంచుకోవాలని చెప్పి పోరాడి అదే విధంగానే పటేల్ పట్వారీలు చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టి వాళ్ళని గ్రామాల్లోకి వాళ్ళ పెత్తనాన్ని అరికట్టి అదే విధంగా ఫారెస్ట్ అధికారులు చేస్తున్నటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి విధానాన్ని తిప్పికొట్టి మనల్ని మనుషులుగా నిలబెట్టారు మనల్ని ఆత్మగౌరవంతో బతికేటువంటి మనుషులుగా మనల్ని నిలబెట్టారు అదే విధంగా మన దగ్గరే కాదు యావత్ భారతదేశంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమం దళితుల కోసం ఆదివాసుల కోసం రైతాంగం కోసం కూలీల కోసం అదే విధంగా అనేక రకాలుగా అణిచివేయబడుతున్నటువంటి ప్రజల కోసం కమ్యూనిస్ట్ ఉద్యమం పనిచేసింది ఆ కమ్యూనిస్ట్ ఉద్యమంలో వందల వేల సంఖ్యలో ప్రజలు పోరాడారు అందుకోసమే వాళ్ళ త్యాగం చాలా గొప్పది వాళ్ళ త్యాగం చాలా విలువైనది ఎవరైనా వారి కోసం బతకొచ్చు వాళ్ళ కుటుంబం కోసం బతకొచ్చు వాళ్ళ పిల్లల కోసం బతకొచ్చు కానీ వాళ్ళు దేశం కోసం ప్రజల కోసం కష్టజీవుల కోసం బతికారు కాబట్టి వాళ్ళు మనందరి బిడ్డలయ్యారు 50 ఏళ్ల కితం చనిపోయినా 20 ఏళ్ల కితం చనిపోయినా 2 ఏళ్ల కితం 3 ఏళ్ల కితం చనిపోయినా వాళ్ళు ఎప్పుడు చనిపోయినా వాళ్ళు మన బిడ్డలు మన కంటి పాపలు అదే విధంగా మన కోసం నిలబడిన వాళ్ళు మన ఎర్ర జెండాలో ఉన్న ఎరుపు వాళ్ళు పోరాటానికి సంకేతం వాళ్ళు 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 మన ఉద్యమానికి మన చైతన్యానికి వాళ్ళు ప్రతీకలు అందుకోసమే వాళ్ళని స్మరించుకోవడం అనేటువంటిది మన బాధ్యత మన కర్తవ్యం అదే విధంగా అని మనందరం గుర్తుంచుకోవాలి వాళ్ళని స్మరించుకోవడం అంటే వాళ్ళని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం వాళ్ళని స్మరించుకోవడం అంటే మన చేసేటువంటి పోరాటానికి పదులు పెట్టుకోవడం వాళ్ళని స్మరించుకోవడం అంటే మనం ఈ దేశంలో చేయాల్సిన కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేసుకోవడం అనేది కామ్రేడ్స్ అందరూ కూడా మనం గుర్తించాలి అయితే ఈ రోజు ఈ బహిరంగ సభ జరుపుకోవడానికి మనం అనేక ఇబ్బందులు పడ్డాం అనేక అష్టకష్టాలు పడ్డాం ఓ పక్క ప్రభుత్వం నుంచి ఒత్తిడి సభ జరుపుకోవద్దని అదే విధంగా ఇంకో పక్క మన సోదరుల నుంచి ఉన్నటువంటి ఒత్తిడి ఊర్లలో చేరి ఎవరిని మీటింగ్ పోవడానికి వీల్లేదు ఎవరు మీటింగ్ రావడానికి వీల్లేదు ఎవరు మీటింగ్ అది దానికి పోవద్దు అని చెప్పి అడ్డుపడ్డా ఈ ఉద్యమం మాది ఈ పందా మాది మీ అమరవీరులను స్మరించుకోవడానికి కామ్రేడ్ బాటనని లింగనని అనేక మంది అమరవీరులను తలుచుకోవడానికి మేము వెళతామని చెప్పి వాటన్నిటిని ఛేదించుకొని వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నేను లాల్ సలాం తెలియజేస్తా ఉన్నాను అది మన బాధ్యత అయితే ఈ రోజున మన ముందున్న కర్తవ్యం ఏమిటి ఇంతకుముందు అరుణక్క చెప్పింది ఇవాళ నిన్న దాకా మనం పెద్ద పోరాటం చేశాం తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాటం చేశాం తెలంగాణ రాష్ట్రం వస్తే మనకి నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మనకి భూమి వస్తుంది మనకి అన్ని రకాల హక్కులు వస్తాయి ఈ హక్కుల కోసం మనం పరితపించి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాం అందుకోసమే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మనం కొట్లాడాం
తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అనేక త్యాగాలు చేశాం, తెలంగాణ రాష్ట్రం కోసం అనుపెరగకుండా పోరాడాం, కాళ్ళని కొట్టుకున్నాం, చేతులని కొట్టుకున్నాం, పదుల సంఖ్యలో కేసులు ఎరుక్కున్నాం, జైలుకి వెళ్ళాం, మొత్తం మీద ఐక్యంగా అందరం కలిసి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం। తెచ్చుకున్న తెలంగాణలో మొదటి దెబ్బ ఎవరి మీద పడింది? మన ఆదివాసుల మీద మొదటి దెబ్బ పడింది। మనకి అడవిలో నుంచి వెళ్ళగొట్టడానికి, అడవిలో నుంచి ఆదివాసుల్ని ఇతర పేదలను నిలగొట్టడానికి హరితహారం పేరుతోని కేసీఆర్ ప్రభుత్వం మొక్కలు పెట్టే పేరుతోని అడవుల్లో ఉన్నటువంటి పచ్చటి మన చేలని పాడు చేయడం అనేది ప్రారంభించింది। అదే మన చేలల్లో విషం నింపడం ప్రారంభించింది, మన మీద కేసులు పెట్టడం ప్రారంభించింది। కందకాలు వేరు, ఫారెస్ట్ వాళ్ళు విచ్చలవిడి అధికారం చలాయిస్తూ మన భూముల్లోకి మనల్ని పోనీయకుండా అడ్డుకున్నారు। కొన్ని చోట్ల పశువుల్ని కూడా అరెస్ట్ చేసి బందెల దొడ్లో పెట్టారు, వాటి మీద కూడా కేసులు పెట్టారు। అనేక చోట్ల ఫారెస్ట్ అధికారుల ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా హరితహారం పేరుతోని ఆదివాసుల చేతుల్లో ఉన్న భూములు లాక్కోవడానికి వ్యతిరేకంగా వాళ్ళు అటవాకుల చట్టాన్ని అమలు చేయని యొక్క దుర్మార్గానికి వ్యతిరేకంగా మన పార్టీ మనం నిలబడ్డాం, రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేశాం। ఆదిలాబాద్ నుంచి అస్సురాపేట దాకా సడక్ బంద్, రోడ్డు బంద్ చేశాం। అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా కేసీఆర్ ప్రభుత్వం దిగివచ్చి పట్టాలిస్తానని చెప్పి ఇప్పుడు సర్వేలు చేయడం ప్రారంభించింది। ఈ సర్వేకి సంబంధించి నవంబర్ లో అప్లికేషన్ పెట్టుకోమన్నారు, నవంబర్ లో అప్లికేషన్ పెట్టుకున్నాం, నవంబర్ లో అప్లికేషన్ పెట్టుకుంటే పక్కన పడేశారు। మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పుడు మునుగోడు ఎన్నికలు వచ్చినాయి, ఆయన మళ్ళీ త్వరలో ఎన్నికలు రాబోతున్నటువంటి స్థితి ఉన్నది, ఇప్పుడు సర్వేలు ప్రారంభించారు। మిమ్మల్ని ఒక్కడే కోరుతున్నాను, దగ్గరుండి మన పేర్లు ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో, ఆ తమ్ముడు వెనక ఎవరు, మన ఎవరైతే మన భూమి మన స్వాధీనంలో ఉన్నదో, ఈ స్వాధీనంలో ఉన్న భూమిని సర్వే చేయించుకోవడంలో మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి। అనేక చోట్ల 3000 నుంచి 10000 దాకా ఫారెస్ట్ అధికారులు లంచాలు తీసుకొని ఒకటి భూమిని మరొక పేరుతో రాస్తున్నారు, అనేక చోట్ల ఫారెస్ట్ భూమిని రాస్తున్నారు। అందుకోసమే అన్ని గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి మన స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని మన పేరుతోని సర్వే చేయించుకోవాలి। అంతేకాదు ఇల్లు అలకగానే పండగ కాదు, ఇలా సర్వేలతోని మళ్ళా ఎన్నికల దాకా కేసీఆర్ లాగించేటువంటి ఒక కుట్రపూరిత వైఖరి అనుసరిస్తాడనేటువంటి అనుమానాలు అనేక మంది మేధావులకి, అనేక మంది రాజకీయ పరిశీలకులకు అర్థమవుతా ఉన్నాయి। అందుకే సర్వేలతో పాటు వెంటనే మనకు పట్టా హక్కులు ఇవ్వాలి, అడవి హక్కుల చట్టాన్ని అమలు చేయాలి, ఆ పట్టా హక్కుల కోసం తిరిగి మనం పోరాటానికి కూడా సిద్ధం కావాలి। కేసీఆర్ ప్రభుత్వం పట్టాలు ఇస్తావా, నువ్వే పట్టాల మీద నుంచి తప్పుకుంటావా అనేటువంటి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మనకుంది। కాబట్టి మనం అప్రమత్తంగా సర్వే చేయించుకోవడంతో పాటు పట్టా హక్కుల కోసం కూడా తిరిగి ఉద్యమించడానికి మనం ప్రయత్నం చేయాలి। అటవీ హక్కుల చట్టం ప్రకారం కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వాల, 3 దశాబ్దాలు ఇక్కడ నివాసం ఉన్నటువంటి ఇతర పేదలకు కూడా పట్టా హక్కులు ఇవ్వాల। కాబట్టి ఆ చట్టానికి తూట్లు పడవకుండా ఆ పట్టా హక్కులు అందరికి ఇచ్చేలాగా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించాలా, ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా చిత్తశుద్ధితోటి వ్యవహరించాలని చెప్పి మేము మా సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ డిమాండ్ చేస్తా ఉంది। అంతేకాదు ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అటవీ హక్కుల సవరణ పేరుతోని మన భూముల్ని ఓపెన్ కాస్టులకు ఇవ్వడానికి, కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి, అదేవిధంగా మనల్ని ఎలాంటి పరిహారం లేకుండా ఎలాంటి హక్కులు లేకుండా మనం మారు మాట్లాడకుండా మన భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ కొన్ని సవరణలు తీసుకొచ్చాయని, ఈ ప్రమాదకరమైన సవరణలు వాటికి వ్యతిరేకంగా కూడా మనం నిలబడాలి,
మన భూములు మనం దక్కించుకోవాలా, భూమి కోసం మన భూమి నిలబెట్టుకోవడం కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలట్ల పోరాడారు. నక్సల్బరి శ్రీకాకుళం గోదావరి లోయలో ఈ భూముల కోసం మనం ఎట్లాంటి పోరాటం చేశాము, ఖచ్చితంగా మన పోడు భూముల మీద హక్కులు సాధించుకోవడానికి ఆ పోరాటానికి మనం సిద్ధం కావాలా. అలా సిద్ధం కావడమే బాటన్న మనకి చూపిన స్ఫూర్తి, దొరన్న మనకు చూపిన స్ఫూర్తి, లింగన్న మనకు చూపిన స్ఫూర్తి. అదేవిధంగా కామ్రేడ్ రవణ డివికే గారు మనకి ఇచ్చినటువంటి సందేశం, అనేక మంది అమరవీరులు ఇచ్చినటువంటి సందేశం అని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇదే సందర్భంగా మీకు ఇంకో రెండు విషయాలు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇలా కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఉన్నది అక్క, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఉన్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు, 8 ఏళ్ల నుంచి అధికారాన్ని చలాయిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఈ దేశంలో కార్మికుల గురించి ఆలోచిస్తున్నాడా, ఈ దేశంలో రైతుల గురించి ఆలోచిస్తున్నాడా, ఈ దేశంలో నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నాడా, ఈ దేశంలో ప్రజల గురించి ఆలోచిస్తున్నాడా అంటే లేదు. ఆయన కార్పొరేట్ కంపెనీల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, ఆదాని అంబానీల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆదాని అని నరేంద్ర మోడీ గారి ఫ్రెండు, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పండుకునేంత స్నేహం వాళ్ళిద్దరిది. ఎక్కడో ఆయనకున్నటువంటి ఆదాని ఇలా ప్రపంచకు రెండో కుబేరుడయ్యాడు. ప్రపంచంలో ఆయన ఉన్నటువంటి ఎలామస్ తర్వాత రెండో కుబేరుడు ఎవరంటే ఆదాని అయ్యాడు. ఆయన ఆస్తి రోజు ఆదాయమే ఆయనకు రోజు 900 కోట్ల రూపాయల ఆస్తి వస్తుందట. 900 కోట్లు మన జిల్లాకంత ఆదాయం ఉందో లేదో నాకు తెలియదు. ఆయన ఒక్కరోజంత ఆదాయం వస్తే ఎట్లా వస్తుంది? అంత ఆదాయం ఏ కష్టపడి సంపాదిస్తున్నాడు? నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని లూటీ చేస్తున్నారు. నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు గుజరాతీలు, అంబానీ ఆదాని కూడా ఇద్దరు గుజరాతీలు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా గుజరాతీయుడే. నువ్వు మీది తినాలి మాది తినాలి అన్నట్టుగా నువ్వు గుజరాతీ నేను గుజరాతని ఈ గుజరాతీలు దేశాన్ని మొత్తం లూటీ చేస్తున్నారు. మన సంపదలన్నీ కూడా దోచుకొని తింటున్నటువంటి పరిస్థితి ఇలా కళ్ళ ముందు కనపడతా ఉన్నది. లక్షల కోట్ల ఆస్తులు వాళ్ళకెట్టొస్తూ ఉన్నాయి. ఇలా మన గ్యాస్ బండ 8 ఏళ్ల కితో 400 రూపాయలు ఉంది, ఇలా 1200 రూపాయలు అయింది. ఎవడి జేబులో పోతుంది గ్యాస్ ధర? అదేవిధంగా మనం చూస్తే నరేంద్ర మోడీ అధికారంకి వచ్చినప్పుడు చెప్పాడు, ఆయన రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాడు అని చెప్పారు. ఛాయ్ అమ్మిన ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, మనల్ని గర్వపడని అచ్చేదని వచ్చిన అక్క చెప్పింది, నిజమేనేమో అనుకున్నాం. కానీ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినటువంటి నరేంద్ర మోడీ ఇలా రైల్వే స్టేషన్లు అమ్మేస్తున్నాడు, రైల్వేలు అమ్మేస్తున్నాడు, రైల్వే యంత్రాంగాలను అమ్మేస్తున్నాడు, ఎల్ఐసిని అమ్మేశాడు, టెలిఫోన్ ఎక్స్చేంజీలను అమ్మేస్తున్నాడు. ఈ దేశంలో ప్రజల సంపదలతోని రక్త మాంసాలతోని నిర్మించుకున్నటువంటి పబ్లిక్ సెక్టర్ని, ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా అమ్మేస్తూ ఉన్నాడు. రేపటి మన భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, మన మనవాళ్ళకి ఈ దేశంలో సంపద లేకుండా కొద్ది మంది చేతులకి సంపదనంతా కూడబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి స్థితి కనపడతా ఉంది. అందుకే కార్పొరేట్ కంపెనీల ఆస్తులు కోట్ల పెరుగుతున్నాయి. మనకి జిఎస్టీ పేరుతోని, నోట్ల రద్దు పేరుతోని, నోట్బందీ పేరుతోని, ధరల పేరుతోని ఇలా ప్రజల్ని పీడిస్తున్నటువంటి స్థితి కనపడతా ఉంది. ఇలా మీరు కష్టపడి పత్తి పండిస్తున్నారు, అనేక అష్ట కష్టాలు కోర్చి కోతులకి దానికి ఆ బిడద ఈ బిడద నుంచి పురుగు భూసి వర్షాలు ఉండి లేక అనేక రకాలుగా కష్టాలు పడి పత్తి పండిస్తే మార్కెట్ పోతే ఎంత రేటు వస్తుంది? 7000 పెడుతున్నారు. హై రేట్ 7000 పెట్టి తక్కువ రేటుకి 4000 5000 తీసుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఇలా పత్తికి 15000 రూపాయలు పెడితే గిట్టుబాటు అవుతుంది. 15000 రూపాయలు పెడితే ఇలా రైతు కష్టపడే భార్య పిల్లలు అందరూ కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు గిట్టుబాటు అవుద్ది. కానీ పత్తికి రేటు ఇవ్వరు, మీ మొక్కజొన్నలకి రేటు ఇవ్వరు. మొక్కజొన్న రేటు మన చేతికి వచ్చేసరికి ఇలా మొత్తం మొక్కజొన్న వేసారు మన ప్రాంతంలో. చాలా నుంచి వేస్తున్నాం, మనం అమ్ముకోబోయేటప్పుడు రేటు తగ్గిపోతూ ఉంటుంది.
మనకి అమ్మబోతే అడవి కొనబోతే కొరివే చందం తయారైతూ ఉంటది. ఇంత కష్టపడే రైతు ఈ దేశంలో 60 కోట్ల మంది రైతులు పత్తి పండించినా మిర్చి పండించినా మొక్కజొన్న పండించినా పొగాకు పండించినా గోధుమలు పండించినా ఈ రైతులు ఎలా కష్టాలు పడతా ఉన్నారు అప్పుల పాలవుతున్నారు. దేశంలో రైతాంగమే అప్పులకి తట్టుకోలేక లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఓ పక్క కార్పొరేట్ ఆస్తులు పెరుగుతా ఉన్నాయి, మరో పక్క వ్యాపారం చేయలేక వ్యాపారం నుంచి ప్రతి సంవత్సరం 5 లక్షల మంది రైతులు వ్యాపారం నుంచి బయటికి పోతున్నారట. 5 లక్షల మంది రైతులు. మరి ఈ దేశానికి అన్నం పెట్టేది రైతు కదా, ఈ దేశానికి అన్నం పెట్టేది వ్యాపారం కదా, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వ్యాపారం దండగాని ఎందుకు వదిలిపెట్టిపోతున్నటువంటి స్థితి ఉన్నది? కార్పొరేట్ కంపెనీలకి ఎందుకు లాభాలు వస్తున్నాయి? ఇది మనం ఆలోచించాలి. నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నా కేసీఆర్ అధికారంలో ఉన్నా రోజు టీవీలో వస్తుంది మనకి, బడా చోర్ అంటే నువ్వే బడా చోర్ అని తిట్టుకుంటారు మనం చూస్తున్నాం. నువ్వు లంగా అంటే నువ్వు దొంగ అని తిట్టుకుంటారు. మనం సినిమా చూసినట్టు చూస్తూ ఉంటాం దాన్ని. కానీ ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు ఒకళ్ళు మించినటువంటి ఒకళ్ళు గజ దొంగలే, ఉన్నవాళ్ళ కట్టబెట్టడానికి పోటీ పడుతున్నటువంటి వాళ్ళే. కేసీఆర్ వెనక చేరి మనందరం కొట్లాడిన రాసే విలేకరులతోని ఎనగూతును రాసే పోలీసులతో సహా తెలంగాణ వస్తే మంచిది అని చెప్పి మనందరం మాట్లాడాం. తెలంగాణ వచ్చిన తర్వాత త్యాగాలయ్యి ఒకరే అయినాయి, భోగాలు మరొకడే అయినాయి మనకు తెలుసు. అందుకే మనం చెప్పేది ఏంటంటే, మన అమరవీరుడు చెప్పింది ఏంటంటే, ఇవాళ దేశంలో సంపద సామ్రాజ్యవాదులు బడా పెట్టుబడిదారులు వాళ్ళకు తోడు ఉన్న కొద్దిమంది భూస్వాములు కలిసి దోచుకుంటున్నారు. పేదోళ్ళదేమే కష్టం, రక్తం మాంసం ఉడికిపోతా ఉన్నది. పేదోళ్ళకేం బాధలు ఉన్నాయి, ఉన్నోళ్ళేం దోచుకు తింటున్నారు. ఇది కదరదు. సమానత్వం కావాలి, సంపద అందరికి చెందాలా. ఈ దేశంలో అందరం సమానమే, ఈ సంపదల మీద మనందరికి హక్కుంది. కాబట్టి సమానత్వం కోసం అదే సోషలిజం కోసం కొట్లాడాలా, కార్మిక కర్షక రాజ్యం తెచ్చుకోవాలా? ఈ దొంగలు ఏదో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి దొంగలు ఈ దేశాన్ని లూటీ చేయడం అంటే మనల్ని లూటీ చేస్తున్నారు. అందుకే కష్టజీవుల రాజ్యం తెచ్చుకోవాలని చెప్పి మన అమరవీరులందరూ చెప్పారు. దానికోసమే వాళ్ళని మనం తలుచుకుంటా ఉన్నాం. అదేవిధంగానే నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 2 లక్షల ఉద్యోగాలే లేని ఏళ్లలో ఉన్న ఉద్యోగాలే పీకేశాడు. అదేవిధంగా కేసీఆర్ మొత్తం ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, నోటిఫికేషన్లు అన్నాడు. మన పిల్లలందరూ కోచింగ్ సెంటర్లో లక్షలు పెట్టి కోచింగ్లు తీసుకుంటున్నారు, ఉద్యోగాలు నింపలే. పైగా ఇవాళ మొత్తం మునుగోడులో ఏం జరుగుతూ ఉంది? ఒక మునుగోడు ఉప ఎన్నిక, మునుగోడులో డబ్బులు ప్రవాహం నడుస్తూ ఉన్నది, మద్యం ప్రవాహం నడుస్తూ ఉన్నది, రాష్ట్రం అంతా మునుగోళ్ళు ఉన్నది. 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, ఊరికొక్కళ్ళు మీ ఎంపీటీసీ సర్పంచ్ లాగా మొత్తం ఊరికొక్కళ్ళు చేరారు. ఒక్కొక్కరు రోజుకి 50,000 ఖర్చు పెడుతున్నారు. మొత్తం కూడా ఎన్నికల్ని బూటకం చేశారు, ధన ప్రవాహం చేశారు, ఎన్నికల వ్యవస్థని సామాన్యుల నుంచి దూరం చేశారు. కాబట్టి ఇలా కేసీఆర్ ధనవంతుల కొమ్ము వస్తున్నాడు, బీజేపీ ధనవంతుల కొమ్ము వస్తుంది. పైగా బీజేపీ మతోన్మాదంతో ఈ దేశంలో మైనార్టీల్ని ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడేవాడని అణిచివేసి జైళ్లలో పెడుతుంది. అది హిట్లర్ తరహా ఫ్యాసిజాన్ని. హిట్లర్ ఎట్లయితే జర్మనీ జాతి దురహంకారం పేరుతోని ప్రపంచానికి ఫ్యాసిజాన్ని తీసుకొచ్చాడో, ప్రపంచంలో నిరంకుశత్వాన్ని తీసుకొచ్చాడో, ఇలా నరేంద్ర మోడీ అమిత్ షాలు కూడా అభినవ హిట్లర్ లాగా, హిట్లర్ తాతలాగా, హిట్లర్ తండ్రిలాగా వ్యవహరిస్తున్నారు అని ఈ దేశంలో అనేక మంది మేధావుల్ని, ప్రజాస్వామికవాదుల్ని, జర్నలిస్టుల్ని, హక్కులు అడిగిన వాళ్ళని, ప్రశ్నించేవాళ్ళని ఊపా చట్టం కింద జైళ్లలో పెడుతున్నటువంటి స్థితి ఉంది. అది చాలా ప్రమాదకరమైంది. ఆయన తర్వాత ఆయన శిష్యుడుగానే కేసీఆర్ ఉన్నాడు. ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరికిద్దరే ఒకరినొకరిని తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కాపాడుకుంటారు. నాకు చిన్న కథ గుర్తొస్తుంది. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట, వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ వచ్చిందట.
పంచాయతీ వచ్చిన తర్వాత ఇంట్లో తడికి ఉండడ మధ్యలో వెనక గదికి ముందు గదికి తడిక లోపల భార్య కూర్చుందట తడిక ముందు భర్త కూర్చున్నాడట ఒక గంట రెండు గంటలు మూడు గంటలు కూర్చున్నాక మనోడికి ఆకలైతుంది ఆకలైతుంది ఎవరికైనా ఆకలైతుంది ఈ ఆకలైతుంది అన్నాడట ఆకలైతుంది తడికో ఆకలైతుంది తడికో అన్నాడట ఈ ఇంట్లో చేరి ఆడ వండి పెట్టిన తడికో అని ఆవంటుందట వండి పెడితే పెట్టరాదు తడికో ఏం కూర చేసినో తడికో అంటున్నాడు ఆయన పలానా మాంసం కూర వండిన తడికో మాంసం కూర వండిన తడికో అని ఆవంటుందట తడిక అవతల ఆయన ఉండి అవతల ఏ ఉన్నాడు ఇద్దరు అంతే తడిక తడికతో అని మాట్లాడారు ఇవాళ ఇద్దరు తిట్టుకునేది కొట్టుకునేది ఎందుకోసం అంటే ఇద్దరు తడిక రాజకీయమే వేరే రాజకీయం లేదు వాళ్ళు సాయంత్రానికి ఒకటవుతారు కదా భార్య భర్తలు పగులు గీసులు ఆడుకున్నా అదేవిధంగా వాళ్ళు కూడా మన ముందు కొట్లాడుకుంటారు టీవీలో బూతులు తిట్టుకుంటారు భయంకరమైన తిట్లు తిట్టుకుంటారు కానీ సాయంత్రం కల్లా తెల్లారి కల్లా రాత్రి పూట ఒకటవుతారు పగులు తిట్టుకుంటారు వాళ్ళు కూడా కేసీఆర్ అయినా వీళ్ళైనా కవితం మీద కేసు రాగానే ఢిల్లీ పోయి 5 రోజులుండి వచ్చాడు ఏం చేసిండో మనకు తెలియదు మంత్రాంగం అందుకనే వాళ్ళిద్దరు ఒకరినొకరు కాపాడుకుంటారు ఒకరినొకరు తిట్టుకుంటారు ఎటు వచ్చి మనకేందంటే జెండాల తగాద మనకి జెండాల పంచాయతీ మనకి నా పార్టీ గొప్పదంటే నా పార్టీ గొప్పదనే పంచాయతీ మనకి కానీ టీఆర్ఎస్లో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో ఉన్నా రైతులు కూలీలు ఎక్కడైనా బావగాని వంగతోటకాడ బావగాదు పత్తికి నీకెంత రేటు ఇస్తారో వాడికి అంతే రేటుకి ఇస్తారు ఇంకేమైనంటే ప్రజాపందావుడికి రూపాయి తక్కువ ఇస్తే గుమ్మ నరసయ్య గారు అరుణక్క వచ్చి కొట్లాడొద్దని మనకో రూపాయి ఎక్కువ ఇస్తాడు తప్ప వాడికి ఓ రూపాయి ఎక్కువ కొడియడు ఎక్కడైనా ఒకటే కాబట్టి కొట్లాడేవాడికి విలువ ఉంటుంది కాబట్టి ఆ పార్టీలు వెనుక రైతులు కూలీలు కూడా ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది అని ఈ సందర్భం కోరుతాను అందుకే ఈ పార్టీని అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకో చిన్న విషయం ఏమిటంటే గుండాల్లో మీటింగ్ పెట్టాలంటే శంకరు సత్యవన్ను అందరూ చాలా ఇబ్బంది పడ్డారు బాటనని లింగనని అమరవీరుల్ని తలుచుకోవడానికి పెట్టాలంటే ఎవరైనా ప్రజాస్వామికంగా పెట్టుకోవచ్చు కదా కానీ నాకు చిన్నది ఏమొచ్చిందంటే ఒక ఇంటికట కొత్త అల్లుడు వచ్చిండట కొత్త అల్లుడు వచ్చిండో ఇప్పుడే భార్య పక్కింట్లో వాడుతున్నా మాట స్నేహితురు వాళ్ళ ఇంటికి పోయిందట పక్క బదారికి రాక రాక అల్లుడు వచ్చిడు కదా కొత్త అల్లుడు కదా అని పాపం అత్తగారు ఏం చేసిన ఇంటి ముందు మంచం వేసి సద్దరేసి కూర్చోబెట్టాయా ఉన్నా చెప్పి వెనక్కి ఇంటికి ఇంటి వెనక్కి వెళ్ళి గారెలు చేయడం ప్రారంభించిందట గారెలు చేసిన తర్వాత కాసేపు ఒక అర్ధ గంట కాగానే ఈలోపు బిడ్డ రావడం లేట్ అయిందట గారెలు పెట్టింది ఒక 10 గారెలు పెట్టి తినాలుడా బిడ్డ ఈలోపు వస్తుందిలే అన్నదట ఏదో తింటూ తింటున్న టైంలో బిడ్డ వచ్చింది బిడ్డ రాగానే ఏమే అడిగి పోయినామంటే మా ఫ్రెండ్ ఇంటికి పోయినా అని చెప్పిందట సర్లేగానే మీ అమ్మ 70 గారెలు చేసింది నాకు మాత్రం 10 పెట్టింది అని చెప్పిండట ఇంటర్గా మా అమ్మ గారెలు చేస్తుంది ఇంటి ముందు నువ్వు కూర్చున్నావు నీకు 70 గారెలు చేసిందని ఎట్లా తెలుసు అంటే కాకపోతే పోయి లెక్క పెట్టుకోపో అన్నదట వెనక్కి పోయి లెక్క పెట్టింది ఈ 10 పోతే ఎన్నుంటాయి 60 ఉంటాయి కదా లెక్క పెడితే 60 అనేట వామ్మో వాయ్యో మా ఆయన చాలా సత్యంగల్లోడు మాయమగల్లోడు పోలేరమ్మంతటోడు ఏం చూసిరా ఇంటి ముందు కూర్చొని ఇంటి అనుకున్న గారెలు లెక్క పెట్టిండు అని ఊరంతా చెప్పిందట ఏమని మా ఆయనకి మంత్ర విద్యలు వస్తాయి ఎక్కడ వెనక ఎక్కడైనా కనిపెడతాడు అని చెప్పి చెప్పిందట ఆయన చెప్పి ఇంకొక 20 గారెలు ఇస్తే మొత్తం 30 గారెలు మనోడు తిన్నాడు వీలో ఊరంతా టామ్ టామ్ అయిపోయిందట ఏమని పలా ఆయన నల్లుడికి మంత్రాలు వస్తాయట అని చెప్పి ఈ మంత్రాలు వస్తాయంటే ఈలోపు ఊర్లో ఊరిదో బరిదూడబోయిందట ఈ మహానోట ఈ నోట వచ్చి అయ్యా ఈయనైతే ఆడుదో చెప్తున్నాంటే ఈయన కాడికి వచ్చి మా బరిదూడబోయింది ఆడు అన్నాడట సరే ఫుల్గా గారెలు 30 తిన్నాడు తింటే 5 లోపల లోపల కూడా కూడా అయింది కదా ఈలోపు ఆ వాక్యలు పోయొచ్చిండు కొడవడానికి వెళ్ళి వాక్యలు పోయొచ్చిండు ఆ చెట్టు కింద దూడ కనపడి రాగానే మీ బరిదూడ పలానా చోటు ఉంది తెచ్చుకోపో అన్నదట నిజంగా పోతే ఆడు వామ్మో ఇంకా ఊరంతా టామ్ టామ్ అయిపోయింది మా వాడికి అన్ని మంత్రాలు వచ్చాయని చెప్పి ఈలోపు వాళ్ళు ఊర్లో ఒక ఇంట్లో బంగారం పోయిందట ఇప్పుడు దొంగెత్తపోయింది అబ్బో ఈయనైతే చెప్తున్నాండి ఇక ఈయన వాడికి వచ్చినాయని చెప్పాలని ఇక కింద మీద అయిపోతున్నాడు ఎందుకంటే తెలియదు కదా బంగారం కొట్టింది సరే ఆ నోటి నోడు ఏందయ్య అసలు నీ సంగతి ఏంది నీకు ఎట్లా తెలిసింది మయమలంటే చెప్పిండట
ఏమీ లేదు నాకు మంచం మీద కింద ముందు కూర్చోబెట్టింది మీ అమ్మ వెనక గాడే చేస్తుంది నేను పని పడలేక సుయ్య అన్నప్పుడల్లా లెక్క పెట్టుకుంటూ కూర్చున్నా గారెని వేడి వేడి నూనె వేస్తామైంది అవును అక్కలకి బాగా తెలుసు గారె వేడి వేడి నూనె వేస్తామైంది సుయ్య అంటదిగా గారే అక్క అంటదా అందా సుయ్య అనగానే లెక్క పెట్టుకుంటుండట ఇట్లా డెబ్బై లెక్క పెట్టు డెబ్బై లెక్క పెట్టిండది అంటే ఇట్లా లెక్క పెట్టినా దాని నువ్వు చూసినా మంత్రాలు ఉన్నాయి మాయలు ఉన్నాయి నువ్వు ఏదైనా చెప్తున్నా ప్రాణాన్ని తెచ్చినావు బంగారం పోయితే చెప్పబోతున్నా నా దంతరాట అని చెప్పి అన్నాడట ఈ మంత్రాలు ఈ మంత్రగాడి వ్యవహారం ఎట్టుందో ఈ కొత్తలుడు ఎట్టుందో పాపం మన మదన్నది కూడా ఎట్టే ఉంది నాకు ఎందుకంటే మన నిజమే బాటన త్యాగం చేశాడు లింగన త్యాగం చేశాడు దొరన్న త్యాగం చేశాడు రవెన్నయ్య గుట్టలు గుట్టలు తిరిగాడు బీవికే గారికి గుట్టలు తిరిగాడు రామనరసయ్య గారికి గుట్టల్లోనే చనిపోయాడు వందలు వేల మంది మన ఆదివాసుల కోసం పేదల కోసం చనిపోయి మన ఉద్యమం కోసం కష్టజీవుల తరపున నిలబడి కొట్లాడి మన జెండాను నిలబెట్టారు మన ఊర్లో నిలబెట్టారు మనకు పోడు కొట్టించారు మనకి హక్కులు సాధించి పెట్టారు ఇంత ఉద్యమం సాధించింది కదా ఈ ఉద్యమం సాధిస్తే ఏమనుకుంటుండో అంతా నా పరాక్రమే అనుకుంటుండీ లేకపోతే ఇంకేమీ లేదనుకుంటున్నాడు నరసన్న దిగదుడిపే మాచల సత్యం దిగదుడిపే శంకర్ అయితే లెక్కే లేదు చంద్రశేఖర్ అని అంటే ఆయనకు అవసరమే లేదు అరుణక్క అంటే అయ్యో అంత త్యాగజీవి అరుణక్క అంటే లెక్కలేదు ఇదంతా నాదే అనుకుంటున్నాడు అనుకో కొత్తలుగా నువ్వు ఇంటి ముందు కూర్చొని లెక్క పెట్టుకొని నీది అనుకో నిన్న మాకేం అభ్యంతరం లేదు కానీ ఊర్లో అంతా ఎవడు ఏ పార్టీ ఉండడానికి లేదు ఇలా మేము వస్తుంటే పోలవరంలో కూర్చొని మీరు మీటింగ్ పోతే మీ భూములు సర్వేగా మీకు భూములు రావా అని చెప్తున్నాడు ఇల్లు అవసరమా అవసరమా ఆయన మీటింగ్ ఆయన పెట్టుకుంటాడు మన మీటింగ్ మనం పెట్టుకుంటాం ఎవరికి నచ్చింది ఏంటి మా మధ్య పంచాయతీ లింగన్న లాంటి కామ్రేడ్ని అయ్యా రాజ్యం కక్షగట్టి ఉంటుంది ఇబ్బందులు ఉన్నాయి ఇలా అడవుల్లో కూడా ఎక్కడ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇబ్బందులు వస్తుంది వద్దయ్యా అని చెప్తే మనల్ని ఏమన్నాడు లీగలిస్టులు రివిజనిస్టులు పోవాల్సిందే మొత్తం అందరు అడవిలో ఉండాల్సిందే ప్రతిఘటన పోరాటం రహస్య పోరాటం పార్టీ అంత రహస్యం కావాలా పోలింగన్న మన కోసం అని చెప్పి లింగన్న పంపించా లింగన్న చనిపోయా చనిపోయాక పార్టీ నిర్ణయించింది మరి నువ్వే కదా అన్నది నువ్వు కూడా పో అంటే నేను పోనని వెనక్కి బయటకు వచ్చా ఇలా ఎవరు పోయేవాళ్ళు లేరా నువ్వు పో బయట తిరుగుతుంటే మరి లింగన్న పోయి చనిపోయా నువ్వు వచ్చి బయట వస్తుంది మేము అదే చెప్పినాం ఇది పంచాయతీ మాకు ఏంటంటే ఈ లక్షలాది కోట్లాది మంది ప్రజలు అనేక హక్కులు సమస్యల కోసం పోరాడుతున్నారు వాళ్ళని సంఘాల్లో కూడగట్టాలా వాళ్ళని పోరాటం నడపాలా ఒక్కొక్కరిని బాటనని లింగనని మన ప్రజలు తయారు చేయాలా అంటే మీరంతా చేతగాని వాళ్ళు చూడండి నాది బస్సు రూట్ తప్ప కాదు బందూకు రూట్ అని ఇంటర్వ్యూలు ఇచ్చారు మన అన్నయ్యలకి చాలా సార్ నాది బందూకు రూటే బస్సు రూట్ కాదు అని చెప్పించాడు మిమ్మల్ని ఇవాళ ఏ రూట్లో తిరుగుతున్నాడు ఇవాళ ఏ రూట్లో పోతున్నాడు బస్సు ఎక్కిండా బందూకు రూట్లో ఉన్నాడా ఎంది అని అడుగుతున్నా మేము ప్రశ్న అది నువ్వు కాదు ఇంకోవరైనా బందూకు రూట్లో ఉన్నారా ఎవరు లేరు ఎవరు లేకుండా ఇవాళ మొత్తం ఉన్నా ఒకనాడు ఇక్కడ అనేక మంది అడవిలో ఉండి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎవరూ లేరు ఎవరు లేకుండా ఎందుకు వెళ్ళారు ఎవరు లేకుండా ఎందుకు పోయినాయి కారణం ఏంటి పరిస్థితులు ఏంటి నేను మేము ఆయన ఒక్కడిని అంటలే ఈ పరిస్థితులు ఎందుకు సమీక్ష చేసుకోకుండా మాటలు బారెడు చెప్పి చేతలు చిటికినేదంతా కూడా చేయకపోతే ప్రజలు మనం విశ్వసించరు ఇది పంచాయతీ మేము సాయుధ పోరాటం చేస్తున్నాం సాయుధ పోరాటం ఏమని చెప్పి మాట్లాడి అదే ప్రతిఘటన పోరాటం అని మాట్లాడి ఇవాళ మొత్తం చేసే పనంతా ఏంటి ఇది వైరుధ్యం కాబట్టి మేము చెప్పేది ఏంటంటే సిపిఎంఎల్ ప్రజాపందా చెప్పేది సమాజం మారింది ఈ 55 ఏళ్ల మన పోరాటంలో అనేక మార్పులు వచ్చినాయి ఈ మార్పుల్ని గమనించాలా వ్యవసాయంలో పాత ఉత్పత్తి విధానం పోయింది కొత్త ఉత్పత్తి విధానం వచ్చింది వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారి విధానం వచ్చింది ఎరువులు విత్తనాలు పురుగు మందులకి మార్కెట్ మీద ఆధారపడుతూ ఉన్నాం మనం ఇవాళ మార్కెట్ కోసమే పంటలు పండిస్తున్నాం మనం ఇవాళ మనం డిమాండ్ చేయాల్సింది మార్కెట్లో గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేయాలి దానికోసం పొట్టాడాలా ఇవాళ ఏ డిమాండో మన ప్రజలకు భూములు వచ్చినాయి
పంట పండిస్తున్నాం, మొక్కజొన్నలే ఏదో గాని పండిస్తున్నాం, మార్కెట్లో అమ్ముకోవాలి మనం. కాబట్టి మార్కెట్లో మోసాలకు వ్యతిరేకంగా గిట్టుబాటు ధర కోసం ఇవాళ మనం పోరాడాలి. ఇది నేను చెప్పేది. అదే విధంగానే ప్రజలందరూ చదువులు పెరిగినాయి, మెరుగైన చదువు కోసం పోట్లాడాలి, ఉద్యోగాల కోసం పోట్లాడాలి. అదే విధంగానే భూమి మీద హక్కుల కోసం పోట్లాడాలి, రైతులకి రుణమాఫీ కోసం కొట్లాడాలి. అదే విధంగానే పెట్టుబడిదారుల ఆస్తులు, ఇంతకుముందు చెప్పిన ఆదాని అంబానీ లాంటి వాళ్ళు ఈ దేశ సంపదనంతా లూటీ చేస్తా ఉన్నారు. దా సంపద మనకి చెందాలా, ఈ అంతరాలు పోవాలని కొట్లాడాలా, ఇది మా పంచాయతీ. అందుకే ప్రజా పందంటే ప్రజలు అనుసరించే పంద, ప్రజా పందంటే ఇలా వాస్తవ పరిస్థితికి అనుగుణంగా నడిచే పంద, ప్రజా పంద అంటే ఇలా ప్రజల్ని విప్లవ వీరులుగా తీర్చిదిద్దే పంద, ప్రజా పంద అంటే ప్రజల్ని విప్లవంలోకి నడిపే పంద. కమ్యూనిస్టు ఉద్యమం ఏదైతే వారసత్వంగా కష్టజీవుల తరపున రైతు కూలీల తరపున నిలబడి పోరాడుతున్న పంద. అందుకోసం నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఏమిటంటే ఖచ్చితంగా మార్పులకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా నిలబడ్డవాడు నిలుస్తారు, మాటలు చెప్పేవాళ్ళు వెళ్ళిపోతారు. మీ ప్రాంతంలో తెలుసు, ప్రజా ప్రతిఘటన పార్టీ చాలా కాలం దడదడలాడించింది, ఇవాళ ఏమైంది? జనశక్తి పార్టీ, ఓనాడి కొండన లాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ప్రభావం కలిగించారు, ఇవాళ జనశక్తి పార్టీ పరిస్థితి ఏంటి? లేదు, ప్రతిఘటన పార్టీ ఈ ప్రాంతంలో పనిచేసింది, గుండాలు అన్ని పార్టీలు వచ్చినాయి, ఇవాళ ప్రతిఘటన పార్టీ ఎక్కడుంది? లేదు, మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో బలమైన ప్రభావం కలిగించింది, ఇలా ఛత్తీస్గఢ్కి పరిమితం అయింది. ఏంటి కారణం? ఈ పరిణామాల్ని పరిశీలించకుండా, ప్రజా పందాన్ని అనుసరించకుండా, కేవలం అతివాద నినాదాలతో, అవకాశవాదంతో, కేవలం పెత్తందారితనంతో నడవాలంటే ఏ ఉద్యమం నడవదు, ఏ విప్లవం నడవదు. అందుకే మేము ఒక్కటే అడుగుతున్నాం, ఇలా దేశంలో పెరిగే ఫ్యాసిజానికి వ్యతిరేకంగా కలిసి అన్ని పార్టీలను కొట్లాడాలి, మార్కెట్లో జరిగే దోపిడీకి వ్యతిరేకంగా రైతు కూలీలు అందరం కొట్లాడాలి, పోడు భూములకి హక్కులు రావడం కోసం మనందరం సంఘటితమై కొట్లాడాలి. అదేవిధంగానే ఇవాళ అనేక రాజకీయ పార్టీలు ఉన్నా ఆ పార్టీల్లో ఉన్నటువంటి ఆధిపత్య శక్తులకి, అవకాశవాద అరాజకవాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు సమైక్యంగా నిలబడాల. తెలంగాణ సాయుధ పోరాటం ఇచ్చిన అనుభవం, నక్సల్ బరి శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు ఇచ్చిన అనుభవం, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఇచ్చిన అనుభవం, మనకి 55 ఏళ్లలో వచ్చిన అనుభవంతో ముందడుగేస్తే ముందుకెళ్తాం. అందుకే మేము ఒక్కటే స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో గుండాల ప్రజలకు చెబుతున్నాం, నిలబడేది, కలబడేది, ముందు సాగేది ప్రజాపంద జెండా నిలబడుతుంది. ఎందుకంటే వాస్తవ స్థితికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి. కాబట్టి నిన్నటిదాకా మాతో అడుగేసిన కామ్రేడ్స్, మధు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాస్తవం మీద కలలో ఆకాశంలో ఊరేగవాకండి, ఆకాశంలో తేలి ఆడవాకండి, భూమి మీద నిలబడదాం. భూమి మీద నిలబడితేనే మనకి బలం వస్తుంది, భూమి మీద నిలబడితేనే మనకి శక్తి ఉంటుంది. కాబట్టి కలిసి నిలబడదాం, కలిసి కొట్లాడదాం, ఆదివాసీ కష్టజీవుల ప్రజల కోసం నిలబడదాం అని చెప్తూ సిపిఎం ప్రజాపంద ఇచ్చే ప్రజాపంద బాటకి మీరందరూ సహకరించి అందులో పాల్గొనాలని చెప్పి ధైర్యంతో మన హక్కుల సాధన కోసం మన జెండాని, బాటన్న వారసత్వాన్ని, మన అమరవీరుల వారసత్వాన్ని నిలబెట్టడం కోసం మీరందరికీ రావాలని చెప్పి కోరుతూ అమరవీరులకి లాల్ సలాం చెబుతూ ముగిస్తున్నాను కామ్రేడ్స్.